అంతరతముడు వ్యాసుడిగా వచ్చాడు, నరుడు అర్జునుడిగా వచ్చాడు, నారాయణ మహర్షి కృష్ణుడిగా దిగాడు. ఇది ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి గాథ. ఇంతవరకు బాగానే ఉన్నది. వాళ్ళు ఇంకో సందేహం అడిగారు. బాగానే ఉందండి, మేము ఎవరెవరిని చంపాలో కొన్ని పేర్లు ఏమైనా చెబుతారా, గుర్తుపెట్టుకుంటాం అన్నారు. అంటే రాక్షసులందరినీ చంపాల్సి ఉంటుంది, చాలా ఉన్నారులే, ఇంకా దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, కృష్ణుడు చంపాల్సినటువంటి వాళ్ళు, నారాయణ మహర్షి చంపాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, కంసుడు ఉన్నాడు, నరకుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా చాలామంది మహారాక్షసులు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరినీ చంపాలి. వీళ్ళని చంపడంతో పాటుగా అర్జునుడు, నరమహర్షి అర్జునుడిగా పుట్టిన తర్వాత చంపాల్సిన వాడు ఇంకో రాక్షసుడు ఉన్నాడు. అంటే ఎవరండి అన్నాడు. సహస్ర కవచుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు, వాడెవడు మీకు తెలుసు కదా, మీతో యుద్ధం చేశాడు ఒకప్పుడు, బ్రహ్మను గురించి తపస్సు చేసి 1000 కవచములు వరంగా పొందాడు, లోకాలన్నింటినీ పీడించాడు. వాడికి ఇచ్చిన వరం ఏమిటి అనంటే ఆ 1000 కవచాలు అభేద్యమైనవి. ఎప్పుడు అనంటే ఎవరైనా సరే 1000 ఏళ్ళు తపస్సు చేసి 1000 ఏళ్ళు యుద్ధం చేస్తే ఒక కవచం పుత్తుంది, 2వ కవచం దానంతటదే వస్తుంది. అలాంటి కవచ శక్తి వల్ల వాడు ప్రజలను లోకాల్లో బాధిస్తున్నాడు, ఎవరు వాడిని గెలవలేరు. అప్పుడు దేవతలందరూ వచ్చి మిమ్మల్ని ప్రార్థించారు, మీరు వాడితో యుద్ధం చేశారు, చివరకు 999వ కవచం పోయిన తర్వాత ఒక్క కవచం మిగిలిన్నది, ఆ కవచంతో వాడు వెళ్ళి పరిగెత్తిపోయి మీ నుంచి తప్పించుకొని సూర్యమండలంలో దాక్కున్నాడు, తెలుసు కదా మీకు. తెలుసునండి, మేము వెళ్ళాము, సూర్యభగవాను అడిగాము, వాడిని బయటికి పంపించు చంపుతామన్నాము, నేను పంపించనన్నాడు ఆయన, ఆయన్ని ఏం చేయటం బాగుండదు కదా, అందుకని చెప్పి ఆయన మాటను మన్నించి ఊరుకున్నాం మేము అన్నాడు. వాడిప్పుడు భూమి మీద పుట్టాడయ్యా, వాడు కర్ణుడన్న పేరుతో ఉంటాడు, పుట్టబోతున్నాడు వాడు, వాడు కర్ణుడుగా పుడతాడు, వాణ్ణి నరుడు చంపాలి. నరుడు చంపాలంటే ఎట్లనండి, 1000 ఏళ్ళు యుద్ధం చేయాలి కదా, మరి బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం వాడి కవచకుండలాలతో పుడతాడని అంటున్నారు కదా, అంటే అక్కర్లేదు, వాడి కవచకుండలాలను ఇంద్రుడు హరిస్తాడు, తర్వాత యుద్ధం చేసి చంపదు కానీ. అవన్నీ తర్వాత వచ్చేటువంటి గాథలు, అవన్నీ జరిగే సంఘటనలు ఉంటాయిలే అన్నారు. సరే, ఇలా మొత్తం మీద ఏమిటి అంటే నారాయణ మహర్షులు వాళ్ళు భూమి మీద అవతరించడానికి కావలసినటువంటి సన్నివేశం ఏర్పరిచాడు అపాంతర తమ మహర్షి. ఇంకా ఆ మహర్షి ఆయన పరాశరుని కుమారుడుగా పుట్టడానికి నిశ్చయించుకున్నాడు. గత మదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి శక్తియుక్తుడు అఘనాశన ఘోర తపోధనుడు. మహాతపస్సంపన్నుడైనటువంటి పరాశర మహర్షి సామాన్యుడు కాదు ఆయన. ఆయన తండ్రి శక్తిని రాక్షసుడు చంపాడు. రాక్షసుడు చంపుతాడా మా తండ్రిని అని రాక్షస యాగమే చేసి 1000000 లక్షల మంది రాక్షసులను చంపాడు పరాశర మహర్షి. అప్పుడు అందరూ దిగొచ్చి, అయ్యా మొత్తం రాక్షస వంశాలను నాశనం చేస్తే ఎట్ట, దానికి వేరే పనులు ఉన్నాయి, ఇంకా వేరే చేయాల్సిన వాళ్ళు ఉన్నారులే, ఇంకా ఆపుతడితో అని పెద్దవాళ్ళు వచ్చి చెబితే పరాశర మహర్షి అప్పుడు రాక్షస యాగాన్ని ఆపేట. అంతటి వాడు పరాశర మహర్షి అంటే ఆయన విష్ణు పురాణం రాశాడు. విష్ణుదేవుడి యొక్క చరిత్రలు ఆయన మంచి గ్రంథంగా రాశాడు. అష్టాదశ పురాణాలలో విష్ణు పురాణం కూడా ఉన్నది. ఆ విష్ణు పురాణం తండ్రి రచించినటువంటి ఆ పురాణాన్ని ఆయన కొంచెం ఏదో ఒకసారి చదివి అన్ని చిన్న చిన్న మార్పులు ఏదో చేశాడనుకోండి వ్యాసభగవానుడు. ఆ పరాశర మహర్షికి పుత్రుడుగా పుడదాము అని అనుకున్నాడు ఈ అపాంతర తమ్ముడు అనేటువంటి యోగీశ్వరుడు, మునీశ్వరుడు. ఆయన ఆ పరాశరుడు, ఆయనకు తెలుసు దివ్యజ్ఞానం కలిగినటువంటి వాడు, లోకాలను రక్షించటానికి కావలసినటువంటి మహాశక్తిని పుట్టించేటువంటి వ్యక్తి, తపస్సంపన్నుడు, ద్వాపర యుగంలో అంతటి మహర్షి ఇంకోడు లేడనేటువంటి రీతిలో దివ్యశక్తి సంపన్నుడైనటువంటి ఒక శక్తి పురుష రూపంలో పుట్టాలి, పుట్టడానికి తగినటువంటి ముహూర్తం ఆయన చూశాడు పరాశర మహర్షి. ఆ ముహూర్తంలో పుట్టాలి. ఆ సమయానికి ఆయన నదిలో ఉన్నాడు. ఆ నదిలో దగ్గర ఉంటే అక్కడికి సత్యవతి వచ్చింది. సత్యవతి అనే ఒక అమ్మాయి వస్తే ఆమెను అన్నాడు, అమ్మాయి ఇది మంచి ముహూర్తం, ఇప్పుడు సంతానం కలుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది, నువ్వు దీనికి మూలం కావాలి, అంగీకరించు అన్నాడు. అంతటి మహర్షి అడిగితే కాదనే ధైర్యం లేదు. అయ్యా ఎట్లా, నేను నా శరీరం చేపల వాసన వస్తున్నది, నేను చేపలో నుంచి పుట్టాను అని అంటే అవి ఏమున్నవి చిన్న చిన్న విషయాలు, నీ శరీరము యోజన గంధము,
ఉండునుగాక అన్నాడు. నీ శరీరంలోంచి సుగంధం యోజన దూరం వస్తూ ఉంటుంది అన్నాడు. అలా యోజన గంధైంది సత్యవతి. ఆమె యందు ఊరిక స్పర్శించాడు ఆయన. అంతే, వాళ్ళు మామూలు పురుషులు, స్త్రీ పురుషుల్లాగా శృంగారము, క్రీడలు ఇట్లాంటివి ఉండవు. మహర్షి కదా ఆయన, మహాపురుషుడు. సంకల్ప మాత్రం చేత స్పర్శించాడు. ఆమెలో నుండి ఓ పిల్లవాడు సజ్జు యవ్వనంతో పుట్టాడు. అప్పటికప్పుడు అంటే లేస్తూనే, తండ్రి తల్లి నమస్కారము, తండ్రి నమస్కారము, నేను తపస్సుకు పోయి వస్తానన్నాడు. అంటే ఎట్లా ఉంటుందో వాళ్ళ యొక్క జన్మ రహస్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నీ పేరు పేరు పెట్టాలి. పేరు పెట్టాలంటే నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అని పెట్టారు. ఇంతకుముందే చెప్పాను నేను, ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని చెప్పి. అంటే ఆ సత్యవతి కూడా మామూలు మనిషి కాదు, సమస్త భూమండలాన్ని పరిపాలించినటువంటి వసుమహారాజు యొక్క తేజస్సు వల్ల పుట్టినటువంటిది ఆ సత్యవతి. సత్యవతి కుమారుడు కాబట్టి సత్యవతయుడైనాడు. తల్లి అడిగింది, నాయన పసివాడివి నిన్ను పెంచుకోవాలా, ప్రేమతో చూసుకోవాలి, నాకు అవకాశం లేకుండా చేస్తున్నావు, తపస్సుకు వెళ్తానంటావు ఏమిట్రా అంటే, నా జన్మ రహస్యం ఇంతే తల్లి, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను అని తండ్రికి నమస్కరించి తల్లికి నమస్కరించి అతడు తపస్సుకు వెళ్ళిపోయినాడు అని చెప్పి మనకు భారతం చెబుతుంది. అటువంటి వ్యాస భగవానుడు నిర్మించినటువంటి వాంగ్మయం. ఆ వ్యాసుడి యొక్క మహాశక్తి, కృష్ణ జీవిత రహస్యాలు. ఆ నారాయణ పాండవేయ గుణ మహాత్మ్యామల జ్యోత్స్న చిత్తానందం పునరించుతున్ జనుల కర్ధాంశు ప్రకాశంబుతో మానై సాత్యవతేయ ధీవన దిజన్మ ప్రోద్భవం వైన ఆఖ్యానాఖ్యామృత సూతి ఉప్పు నిఖిలాగధ్వాంత విధ్వంసీ. ఆ నారాయణుడి చరిత్ర సమస్త పాపములను హరింపజేసేటువంటిది. అటువంటి నారాయణ చరిత్రను అందించాడు వ్యాసభగవానుడు. పురాంశుపయోద నీలతనుభాసితు ఉజ్వలదండారు పింగాంశు జటాచ్చటాభరణం ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగచర్మకృతాంబరకృత్యు భారతీవంశ వివర్ధనం త్రిదశ వందితో సాత్యవతే యువల్చదన్ అని అంటాడు పోతన్న గారు. ఎంత రమణీయమైనటువంటి వర్ణన. చాలా దీర్ఘోన్నతమైనటువంటి నల్లటి శరీరంతో ఉండేవాట వ్యాసభగవానుడు. ఎప్పుడు దండధారి ఆయన, ఆ దండధారి అయినటువంటి ఆ జటాజూటం అంతా కూడా ఎర్రగా ఉండేదిట. 125 సంవత్సరాలు ఎండకు వానకు తడుస్తూ తపస్సు చేస్తే ఆ జుట్టంతా ఎర్రబడిపోయిందిట ఆయనకు. ఉజ్వల దండధారు పింగాంశు జటాచ్చటాభరణం, ఆ జడలన్నీ కూడాను ఎర్రబడిపోయేట్లుగా తపస్సు చేశాడు ఆయన. ఇంకా నన్నయ్య గారు అయితే అంటాడు, ఇంబుగ సర్వలోకములు నెవ్వని ఏని ముఖామృతంశు బింబంబుననుద్భవం వయిన భారత వాగమృతంబు కర్ణరంధ్రం వనునంజలింత విలిత్రాముదురు అట్టి మునేంద్రలోక వంద్యున్ పరమున్ పరాశర సుతున్ ప్రణమిల్లికరంబు భక్తితోన్ అంటాడు నన్నయ్య భట్టారకుడు. తిక్కన గారు కవి బ్రహ్మ, ఆయన అంటాడు, విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుడు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడర్ధిలోకహితనిష్టంబూని కావించే ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమగులేఖ్యం వైన ఆమ్నాయమున్. ఇట్లా కృష్ణుడి యొక్క లీలా విశేషాలు. కొంతమంది అంటారు భారతానికి నాయకుడు ఎవరండి, పాండవులాగా కదా, భారతానికి నాయకుడు కృష్ణుడే, భాగవతానికి నాయకుడు కృష్ణుడే. ఇలా ఈ కథా సంవిధానములలో ఉండేటువంటి అనేక విధములైన రహస్యములు ఉన్నాయి. సరే, అలా వ్యాసభగవానుడు ఆయన ఈ రహస్యములన్నింటినీ కూడా మనకు అందించాడు. ఇప్పుడు నారాయణ మహర్షిని సిద్ధం చేశాడు వ్యాసుడు. నారాయణ మహర్షి దేవకి వసుదేవులకు కుమారుడుగా పుడుతున్నాడు. పుట్టడానికి నిర్ణయమైంది. దేవకీదేవి ఆమె గర్భాన్ని ధరించింది. గర్భాన్ని ధరించానని అనుకున్నది అంటే దేవతలకు ఇంతకుముందే చెప్పాను, ఆమెది వాయుగర్భము అని అన్నారు. అంటే ఉన్నదని ఆమె అనుకుంటుంది. లోపల గాలే ఉండేది, ఎవరూ ఉండరు.
నారాయణ మహర్షి ఆయన శరీరం మహర్షి యొక్క శరీరం ఈ రకంగా ఉదయించింది మహర్షి శరీరం ఉదయించిన క్షణంలో ఏం జరిగింది అంటే అక్కడ దివ్య భూమికలలో ఉండేటువంటి నారాయణుడు ఉన్నాడు ఇంతకు ముందు చెప్పడం జరిగింది శ్వేతద్వీపాధిపతి అయినటువంటి నారాయణుడు ఆ నారాయణ భగవానుడు ఈ శరీరంలోకి ప్రవేశించాడు హరివంశకత ప్రకారం ఈ రకంగా జరిగింది కాగా మరొక కథ ఏమిటి అంటే భాగవతం ప్రకారం వైకుంఠ వల్లభుడైనటువంటి విష్ణుమూర్తి ప్రవేశించాడు అని చెప్పి సరే ఏదైనా ఆ నారాయణుడు విష్ణువు ప్రవేశించారు మొత్తం మీద ఎవరైతేనేమి కానీ నారాయణ మహర్షి శరీరములోకి మహర్షి మహర్షే ఆయన మానవుడే కానీ ఆ శరీరము చాలదు ఈ సంహారమది చేయటానికి నిమిత్త మాత్రంగా ఉన్నది ఆ శరీరం దాంట్లోకి ఇప్పుడు నారాయణ మూర్తి ప్రవేశించాడు ఈ ప్రవేశించిన తర్వాత కంసుడు చంపుతాడు బిడ్డలను అందరినీ అంతకు ముందు అందరినీ సంహరించాడు భాగవతంలో ఉన్నటువంటి కథ ఎనిమిదవ బిడ్డ దేవకీదేవి యొక్క అష్టమ గర్భము నిన్ను సంహరిస్తుంది అని ఆకాశవాణి చెప్పింది కంసుడికి అందుకని అందరినీ చంపాడు ఇప్పుడు ఎనిమిదవ గర్భం ఈ ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు పుట్టాడు మగపిల్లగాడు దేవకీ వసుదేవులు చూసుకున్నారు కంసుడు వచ్చి చంపుతాడు ఎట్లా అని అంటే మహామాయాశక్తి దాని ప్రభావం వల్ల ఒక విచిత్రం జరిగింది వసుదేవుడు ఈ బిడ్డను తీసుకెళ్ళి మనం దాచిపెడదాము దానికి ఏర్పాట్లన్నీ కూడా చేశాను అన్నాడు వసుదేవుడు పిల్లవాడిని తీసుకున్నాడు ఎత్తుకున్నాడు ఎత్తుకుంటే పరివారం అంతా అందరూ నిద్రపోతున్నారు దీని మధురలో నిద్రపోతూ ఉంటే వసుదేవుడు పిల్లవాడిని ఎత్తుకొని బయలుదేరాడు బయలుదేరి యమున దాటుతున్నాడు యమున దాటి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే దద్ద గోకులానికి వెళ్ళాలి నందును నివసించేటువంటి గోకులం చిన్న ఊరు పల్లెటూరు అక్కడికి వెళ్ళాలి అక్కడ నందుడు ఉన్నాడు నందుడి భార్య యశోద ఉన్నది ఈ యశోద ఆమె గర్భవతిగా ఉన్నది ఈ నందుడికి వసుదేవుడికి మంచి స్నేహం వీళ్ళిద్దరికీ కూడా ఎప్పటికప్పుడు ఎవరు ఎట్లా ఉన్నారు దేవకీదేవి గర్భవతి అయిందన్న సంగతి నందుడికి తెలుసు నందుడి భార్య గర్భవతి అయిందన్న సంగతి వసుదేవుడికి తెలుసు వాళ్ళు కనే సమయం వచ్చిందని తెలుసు ఇవన్నీ కూడా తెలిసినటువంటి అంశాలే వసుదేవుడు బయలుదేరాడు దైవాజ్ఞం వల్ల దైవ సంకల్పం వల్ల బయలుదేరాడు యమున దాటుతున్నాడు ఎత్తుకొని ఒక తట్టలో ఎత్తుకొని వసుదేవుడు బయలుదేరుతున్నట్ట బయలుదేరుతూ ఉంటే భగవంతుడు వస్తున్నాడు యమున ఆ బిడ్డను తాకాలే పవిత్రం కావాలి అని అనుకున్నదిట అనుకొని వసుదేవుడు నడువులో నీళ్ళలో ప్రవేశించాడు వీడిని ఆ పిల్లవాడిని అందుకోవటం కోసం వసుదేవుడి శిరస్సు మీద ఉన్నటువంటి తట్టలో పిల్లవాడున్నాడు అందుకని యమున పొంగుతున్నదిట పొంగుతూ పొంగుతూ నందుడి గొంతు దాకా వసుదేవుడి గొంతు దాకా వచ్చింది వస్తే ఎట్లా వసుదేవుడు మునిగిపోతే ఎట్లా అందుకని కృష్ణుడు ఏం చేశాడనంటే కాలును బొట్టలో నుంచి బయటికి వేశాడు బయటికి వేస్తే కాస్త పొడుగు సాచాడు కావాలా యమున స్పర్శించగలిగింది ఆ కృష్ణుడి యొక్క పాద పద్మమును సరే అలా వెళ్ళింది వసుదేవుడు ఆ పిల్లవాడిని తీసుకున్నాడు యమున దాటాడు యమున దాటి అక్కడ నందగోకులానికి వెళ్ళాడు అక్కడ కూడా అందరూ నిద్రపోతున్నారు నిద్రపోతూ ఉంటే ఇతడు సరాసరి వెళ్ళాడు యశోద యొక్క ఆ నిలయంలోకి వెళ్ళాడు ప్రసూతి గృహంలోకి వెళ్ళాడు వెళితే అక్కడ చాలా అనూహ్యమైనటువంటి ఎవరికి ఊహించడానికి సాధ్యం కానటువంటి ఒక విచిత్రం కనిపించింది యశోదకు ఒక పక్కన ఆడపిల్ల ఉన్నది మరొక పక్కన మగపిల్లగాడు ఉన్నాడు ఏమిటి ఇద్దరు ఉన్నారు చూస్తున్నాడు చూస్తూ ఉంటే అది యోగమాయ మహాకాళి కాళీదేవి యొక్క లీలా విలాసం అదంతా కూడా పరమేశ్వరి అయినటువంటి కాళీ కృష్ణకాళి ఆవిడ బాలికగా పుట్టింది అక్కడ బాలికగా ఉన్నది మరొక వైపు పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు ఎట్లా ఉన్నాడు వసుదేవుడు చూశాడు తాను ఎత్తుకొని వచ్చిన తన బిడ్డ ఎట్లా ఉన్నాడో ఆ బిడ్డ కూడా అట్లనే ఉన్నాడు ఆ మగ పిల్లవాడు కూడా ఇద్దరిది ఒకటే ఆకారం ఒకటే రూపం ఒకటే వర్ణం ఒకటే రంగు ఒకటే కాంతి ఇలా కనిపిస్తున్నది ఇంతలో ఒక విచిత్రం జరిగింది వసుదేవుడు అనుకున్నది ఏమిటి అని అంటే యశోద పక్కన తన బిడ్డను పడుకోబెట్టి యశోదకు పుట్టినటువంటి అమ్మాయిని తీసుకొని వద్దాము అని అనుకున్నాడు అలానే చూస్తున్నాడు ఇంతలో ఈ బిడ్డ వెళ్ళి ఆ బిడ్డలో కలిసిపోయినాడు
वसुदेवसुत श्रीमान वासुदेवोखिलात्मनि लीनो नंदसुते राजन घने सौदामनीयधा మేఘము మెరుపుతీగా కలిసిపోతే ఎలా ఉంటుందో ఈ ఇద్దరు బిడ్డలు కూడా కలిసిపోయినారు అంటే ఇప్పుడు ఈ బిడ్డలు ఎవరు ఉన్నారు నారాయణ మహర్షి యొక్క శరీరములో నారాయణుడు ఉన్నాడు ఇప్పుడు ఈ పిల్లవాడు చేరాడు ఈ పిల్లవాడు ఎవరు అని అంటే ఇతడు గోలోక నాయకుడైనటువంటి కృష్ణుడు గోలోకము నుండి దిగి వచ్చాడు కృష్ణుడు ఆయన అవతరించాడు అక్కడ బాలుడిగా ఆ బాలుడిగా అవతరించిన ఈ శరీరంలో ఇద్దరు కూడా కలిసిపోయినారు భూమిక నారాయణ మహర్షి ఇందులో ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఒకే శరీరంలో ఇట్లా ఉండటం దైవ మాయ పరమేశ్వరుని యొక్క లీల ఆ అమ్మాయిని తీసుకున్నాడు ఆ అమ్మాయి కాళీదేవి చిన్న బిడ్డలాగా కనిపిస్తున్నది ఆ పసిబిడ్డను తీసుకున్నాడు ఆ శ్యామల కోమల సుందరమూర్తి అయినటువంటి ఆ బిడ్డను తీసుకొని వసుదేవుడు బయలుదేరాడు బయలుదేరి మళ్ళీ తన ఇంటికి వచ్చేసాడు మధురలో ఉన్న గృహానికి వచ్చాడు ఈ పిల్లను తీసుకెళ్ళి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు పక్కన పడుకోబెడితే అప్పుడు అందరికీ మెళుకు వచ్చింది అందరూ రాజభటులు అందరూ కూడా లేచారు దేవకీదేవి ప్రసవించింది ప్రసవించింది ఎవరు పుట్టారు అష్టమగర్భం మగ పిల్లవాడు పుడతాడు పుట్టి కంసుడిని చంపుతాడని కదా ఉన్నది మరి ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టింది అన్నారు కంసుడికి వార్త వెళ్ళింది కంసుడికి వార్త వెళితే కంసుడు వెంటనే వచ్చాడు వచ్చి ఏమి వసుదేవా నీ బిడ్డలందరినీ కూడా నాకు అప్పగిస్తున్నావు అప్పగించమని చెప్పాను ఏది ఆ బిడ్డను అప్పగించు అంటే ఆడపిల్ల బావా ఆడపిల్లను చంపితే ఏమవుతుంది ఆకాశవాణి ఏదో చెప్పింది అని కరెక్ట్ కాదు అని నిజం కాదన్నమాట మరి తప్పిపోయింది మగబిడ్డ పుడితే కదా నేను చంపుతానని అన్నదప్పుడు ఆకాశవాణి ఆకాశవాణి అబద్ధం చెప్పింది అదేదో అసలు ఆకాశవాణి అయి ఉండదు ఏదో మాట్లాడి ఉంటారు ఎవరో ఆకాశం నుంచి చూడు కావాలంటే ఆడపిల్ల పుట్టింది అన్నట్ట ఆడపిల్ల పుట్టింది అనేటప్పటికి కంసుడు చూశాడు ఆడపిల్లే ఏమో ఆడపిల్ల మగపిల్ల ఏమో పెరిగి నన్ను చంపుతానంటుందేమో ఏమైనా సరే దీన్ని చంపేస్తాను అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని బండ మీద బాదాడు కింద బండ మీద బాడే బాదేసరికి ఆ శరీరంలో నుంచి మహాశక్తి సంపన్నురాలైనటువంటి పరమేశ్వరి ఆవిర్భవించింది కాళీదేవి చతుర్భుజయ్యి ఆవిర్భవించింది శూలధారిణి అయి దుష్టుడా ఆడపిల్ల అని కూడా చూడకుండా నన్ను చంపటానికి పూనుకుంటావు నువ్వు నన్నేం చేస్తావురా అని చెప్పి కాళీం కరాళీం సతతం భజామి అని ఋషులంతా పూజించేటువంటి మహాశక్తి సంపన్నురాలైన మహాకాళిగా యోగమాయగా ఆమె నిల్చున్నది నిల్చుని ఆకాశానికి ఎగిరి అదృశ్యమైపోయింది కంసుడు దిగ్భ్రాంతితో చూస్తున్నాడు సరే వెళ్ళిపోయింది అక్కడ ఎవరు లేరు ఇంకా సరేలే అన్నాడు ఆమెను వెళ్ళిపోయినాడు తన భవనానికి వెళ్ళిపోయినాడు కంసుడు వెళ్ళిపోయినాడు కానీ వాడికి ఇంకా అనుమానం ఏమిటి ఈ పిల్ల ఏమైపోయింది మగపిల్లగాడు పుడతానన్నాడు కదా ఏమైపోయి ఉంటాడు ఏం జరిగింది వాడికి ఏం అర్థం కాలేదు సరే ఇలా మొత్తం మీద అక్కడ నందమ గోకులంలో దేవకి యశోదానందులకు బిడ్డగా ఆ యశోద పక్కలో ఉన్నాడు అక్కడ తెల్లవారింది అందరూ చూశారు లేచారు లేచి చూస్తే మగపిల్లగాడు ఉన్నాడు మగపిల్లగాడు పుట్టాడు అందరికీ సంతోషం కృష్ణుడు నల్లగా ఉన్నాడు కృష్ణ అంటే నల్లన ఆకర్షణీయంగా ఉన్నాడు ఆకర్షణ శబ్దం ఆకర్షణ అర్థం కృష్ణ శబ్దంలో ఉన్నది అలా కృష్ణుడు అక్కడ పుట్టడం జరిగింది ఈ విధంగా కృష్ణుడి యొక్క ఉదయం కృష్ణుడు ఏ రకంగా పుట్టాడు ఏ రకంగా ఉన్నాడు అనేది వివిధ గ్రంథాలలో ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నప్పటికీ కూడా స్థూలంగా చెప్పేదేమిటి అని అంటే పరమేశ్వరుడైనటువంటి నారాయణుడు విష్ణువు అక్కడ ఉన్నాడు అతడు శరీరంలో గోలోక కృష్ణుడు కూడా ఉన్నాడు అసలు నారాయణ మహర్షి యొక్క శరీరం వీళ్ళిద్దరూ ఉన్నారు దాంట్లో కనుక మొత్తం మీద ఏమిటి అని అంటే భాగవతంలో ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో పద్మపురాణంలో గర్గసంహితలో హరివంశంలో ఆయా గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించి సమన్వయం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది అలా కృష్ణుడు బాలకృష్ణుడు పుట్టాడు కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు లీలాశుకుడు పిల్లలు
చేతో కాళ్ళు కపట్టుకొని ఆ కాలి బొటన వేలిని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు ఆడుకునేటప్పుడు ఆ దృశ్యాన్ని బాలకృష్ణుడి యొక్క రమణీయమైనటువంటి దృశ్యాన్ని ఆ మహాకవి లీలాశుకుడు వర్ణిస్తాడు ఆయన అంటాడు నేను మొట్టమొదటి